చాలామంది స్త్రీలు మరొక స్త్రీని పోల్చుకుంటూ ఉంటారు, పురుషులు మరొకరితో పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళలాగా నాకు కూడా బైక్ ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళలాగా నాకు కూడా కారు ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళలాగా నాకు కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళలాగా నాకు కూడా మా డాడీ నెలకి 10,000 రూపాయలు పాకెట్ మనీ ఇస్తే ఎంత బాగుండేదో. ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆ కొడుకు ఇంటికి వస్తాడు, చాలా చిరాగ్గా వస్తాడు, చాలా కోపంగా వస్తాడు. ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? ఆ కోపంగా లేక దేనికి అంత కోపం నీకు? కాలేజీకి వెళ్తున్నాను, ఆ మాత్రం నీకు తెలియదా? కాలేజీకి వెళ్తే ఏం తెలియాల్సిన అవసరం నాకే ఉంది? అదే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తూ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ కనిపిస్తూ ఉంది. నువ్వున్నావు, కనీసం కొడుకు కాలేజీకి వెళ్తున్నాడు, చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే బాగుంటుంది అనే జ్ఞానం నీకుందా? ఎవరో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని, ఎవరో చేతిలో ఐఫోన్ ఉందని, నా చేతిలో కూడా ఐఫోన్ ఉండాలి. డాడీ కొనిపించకపోతే కోపం, మమ్మీ డబ్బులు ఇవ్వకపోతే కోపం. దయచేసి గమనించండి, సహజంగా నీకు వచ్చే కోపానికి, సహజంగా నీకు వచ్చేటటువంటి ఆవేశానికి, నీలో నీ మీద పుట్టేటటువంటి చిరాకుకు ప్రధాన కారణం లేదా సాధారణమైన కారణం ఏంటి తెలుసా? నీవు కలిగి ఉండవలసిన నీకు అవసరమైన వాటిని నువ్వు పొందుకోలేదు అని కాదు, నీకంటే నీ చుట్టూ ఉన్నారు, బెటర్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కలిగి ఉన్నది నేను కలిగి ఉండలేదు. ఫ్రస్ట్రేషన్. మన సహోదరులు చెప్తున్నారు, ఒక సేవకుడు ఉన్నాడు, అతడు మన కల్వరి పరిచర్ను డిట్టో, ఒకళ్ళు ఏంటిలేండి చాలామంది కాపీ చేస్తారు, మన కల్వరి పరిచర్ను డిట్టో కాపీ చేసేస్తాడు, నా వస్త్రాలతో సహా డిట్టో దింపేస్తాడు, నేను ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, మన పరిచర్లో ఏ విధానాలు ఉన్నాయో వాటన్నిటినీ కాపీ కొడతాడు. అలా కాపీ కొట్టేటటువంటి సేవకుడు ఈ మధ్య తన దగ్గర ఉన్న సేవకులందరినీ కూర్చోబెట్టుకొని అంటున్న మాట ఏంటంటే, మనం సతీష్ కుమార్ గారిలాగా అన్నీ చేస్తున్నాంగా, మరి జనం ఏంటి పొలో మన ఆయన దగ్గరికి వెళ్తారు, మన దగ్గర రారేంటి? కాపీ చేస్తే వస్తారా? పోటీ పడితే వస్తారా? ఆ అన్న అంటే ఊర్లో వాళ్ళందరికీ ఇష్టం అంట, తమ్ముడిని ఎవ్వరు పట్టించుకోరు, కానీ అన్న అంటే చాలా గౌరవం, చాలా మర్యాద, అందరూ అన్నంటే చాలా ఇష్టపడతూ ఉంటారు. ఏమిటి తేడా మా అన్నకి నాకు? ఒకే కడుపును పుట్టాం కదా, ఒకే రంగు కదా, ఒకే పోలిక కదా, మా అన్నయ్యకి ఎందుకు అంత గౌరవిస్తారు? నన్ను ఎవడు లెక్క చేయడేంటి? మా అన్న చుట్టూ ఎప్పుడు చూసిన జనం ఉంటారు, నన్ను చూస్తే ఎవడు నా పక్కకు రాడేంటి? అసలు ఇదేంటో తెలుసుకుందామని చెప్పి కొంతకాలం అన్నను జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు. ఒకరోజు పాపం అన్నయ్య స్నేహితుని యొక్క తల్లి చనిపోయింది. అప్పుడు ఆ అన్నయ్య ఆ స్నేహితుని దగ్గరికి తనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళి ఏడుస్తూ ఉంటే ఆ స్నేహితుని చూసి ఆ అన్నయ్య అంటున్నాడు, మరి ఏడవకురా, ధైర్యంగా ఉండరా అని చెప్తూ, నీకే కాదురా నాకు దుఃఖం ఉంది, మా అందరికీ దుఃఖం ఉంది, నీ తల్లి నిన్నే కాదురా మమ్మల్ని కూడా పెంచింది, నిన్నే కాదురా ప్రేమగా మమ్మల్ని కూడా చూసుకుంది, నీకే కాదురా అన్నం పెట్టింది మాకు అన్నం పెట్టింది, నీ తల్లి నీకే కాదురా మాకు కూడా తల్లి లాంటిదేరా, నీకెంత దుఃఖం ఉందో మాకు అంతే దుఃఖం ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే, ఒకవైపు తల్లిని పోగొట్టుకున్న వ్యక్తికి ఎంతో కొంత ఆదరణ ఊరట. తమ్మునికి అర్థమైంది ఏమిటంటే, ఓహో ఇలా మనం ఆదరించాలి, ఈ విధంగా ఆదరిస్తే, ఈ విధంగా మనం కూడా ఓదార్పునిస్తే మనం కూడా ఎక్కువ మందిని చుట్టూ వేసుకొని తిరగచ్చు. ఈ లోపల ఈ తమ్ముని యొక్క స్నేహితుడి భార్య చనిపోయింది. ఎవరు చచ్చిపోయారు? స్నేహితుని యొక్క భార్య చచ్చిపోయింది. ఇప్పుడు వాడిని ఆదరించాలి కదా, గబగబా వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆపి కొట్టే వాడికి బుర్ర తక్కువ, అక్కడికి వెళ్ళి భార్యను పోగొట్టుకుని వాడేడుస్తూ ఉంటే వీడేమంటాడు తెలుసా? అన్నని కాపీ కొట్టేవాడు, ఒరే నీ భార్య నీకే. ఏమిటి మీకు అర్థమైపోయిందా? కాపీ కొట్టకండి. ఆ సేవకుడు చాలా టెన్షన్ పడిపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్కి గురి అవుతున్నాడు, ఎంతో కొంత చిరాకు వచ్చేస్తూ ఉంది, అన్ని విధాలుగా కాపీ కొడుతున్నాంగా కానీ జనం రారేంటి మనకి, కల్వరి టెంపుల్లో ఉన్న విధి విధానాలు అన్నీ కాపీ కొడుతున్నాంగా, మరి అక్కడికి వెళ్ళే జనం ఇక్కడ రారేంటి, అంతమంది ప్రవాహంగా వెళ్తున్న ఇక్కడికి ఎందుకు రారు? కాపీ కొట్టడం వల్ల రారు.